కనపడితే ఎరా ఇటుకు వచ్చినామంటే గణవరపల్లి గాలిలో రెండు రెండు గంటలు మూడు గంటలు ఏడుస్తా కూర్చున్నాడు. ఈడు చెప్తాడు మనకు అన్ని నీతులు, ఈడు మీ అందరి జీవితాలు ఉద్ధరిస్తానంటాడు. నేను మీ అందరిని ఒకటే చెప్తున్నాను, మా చిన్నాయన బైపాస్ అయింది, మన మోకాలో ఇవి కూడా ఆపరేషన్ చేయించుకున్నాడు. మా చిన్నాయన నువ్వు ఇప్పుడు రోజు 10 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నాడు కదా, వాడు ఈడు పట్టుకోకుండా నువ్వు మా చిన్నతో పాటు పాదయాత్ర చేరతాను. వాణ్ణి నీ తోడు చేయి పట్టుకోకుండా నువ్వు ఈ 10 కిలోమీటర్లు కన్నా పాదయాత్ర చేస్తే నీకు ఇనేను వస్తారా? పోయే కాలంలో ఏళ నీకు ఇవన్నీ మీ అందరికి ఒకటే చెప్తున్నా, వాళ్ళకేం కాదు. నాగాలాండ్ లో లారీలు కొంటారు, ఇంకో చోట కొన్నారు, అమ్మినారు, అన్ని చేసుకుంటా పోతున్నారు. వాళ్ళు ఇక్కడ కనబడేవాళ్ళు కాదు. మాకు పొద్దున్న లేస్తా నుంచి ఇక్కడే బతుకుతా, ఇక్కడే పెరుగుతా, ఇక్కడే ఉంటాం. అది ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ వాళ్ళకి అట్లనా. రాజకీయం అనేది కేవలం పెత్తనం చూపించడానికే తప్ప మనకు మేలు చేయాలి అనే ఒక ఆలోచనతో ఉన్నవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడికి, ఈడ ప్రభాకర్ రెడ్డికి, దివాకర్ రెడ్డికి అదే జరుగుతుంది. చేతగాని కొడుకులు, చావలేని కొడుకులు, జాకీలు పెట్టి ఎత్తి ఎత్తి ఎత్తలను చూపిస్తున్న కొడుకులు. ఇప్పటికీ నీకు 70 ఏళ్ళు ముసలితనమైనా గాని నీ కొడుకుల్ని రాజకీయంగా నిలదొక్కాలంటే ఇంకా నువ్వు కట్టబెట్టి జనకలు చెక్కుతే గాని ముందుకు పోలేని నా కొడుకుల్ని రాజకీయంగా ముందుకు తీసుకొని పోవాలని, రాజకీయంగా ఏకఛత్రాధిపతం కావాలని ఈ జిల్లాలో సాగే నీవు ఈరోజు నీకే. నువ్వు గెలవలేక, నీ కొడుకు గెలవలేక నీ పతనం ప్రతి ఇంచు. రాత్రి కూర్చొని నిద్ర లేని రాత్రులు ఏడుస్తూ ఊరు బతుకుతావు చూసినావా? అది నిజమైన దౌర్భాగ్యం. కనిపేరుడు మంచి చేసింటే, లేకుంటే తావు చేసింటే స్వర్గానికో నరకానికో పోతాడు. నీ కళ్ళ ముందర ఈరోజు యువగలం అనే నారా లోకేష్ తిరుగుతున్నాడు. పప్పు ఇట్లా 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 కర్మ పాప కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఎమ్మెల్యే కాలేకపోతున్నాడు. ఈడ కొడుకును చేయాలనుకున్నాడు, కాలేకపోతున్నాడు. ఇన్ని చెప్తున్నాడు ఈరోజు కార్యకర్తలని, రోడ్లెంబడి పోయి 50 రూపాయలు నేను చూస్తూ ఉంటా, 50 రూపాయలు ఇచ్చినాడని అన్ని నీతి వాక్యాలు చెప్తున్నాడు. ఏదో వీళ్ళదంతా గాంధీ వంశమైనట్టు మొదటి నుంచి శాంతి గురించి పోరాడుతున్నట్టు అని. గతంలో చేసిన ఈ పాపాలన్నీ అందరికీ తెలిసినది. మా చిన్నయన బైపాస్ చేసుకొని, మామూలుగా మనలోనే ఎవరికైనా షుగర్ వచ్చిందంటే ఓ 10 అడుగులు వేసి అక్కడ పోదాం పాప అంటే నాకు షుగర్ ఉందా, నేను రాలేను, మీరు వాడినా అంటారు. దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డితో సవాసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గర పోయిన వాళ్ళు ఉన్నారు. నేను మీ అందరినీ ఒకటే అడుగుతున్నాను, మీలో అక్కడికి పోయినప్పుడు ఎవరికైనా కానీ కుర్చీ వేసి కూర్చోబెట్టిన వాళ్ళు ఎవడైనా ఉన్నాడా అని చెప్పేసి అడుగుతాను. ఈ తరం ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ 30 ఏళ్లలో ఏ రోజు కానీ కాపీ టీ నీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడించి నా కూడా ఉన్నారా ఎవడైనా కానీ? ఈ రోజు వాడు చెప్తాడు సేవ తాడిపత్రి అని చెప్పేసి. అంటే రాజకీయాల కోసం ఎంతటైనా దిగజారిపోతాడు. ఎక్కడికంటే అక్కడ దిగజారి. ఈరోజు అన్నదమ్ములు ఉన్నారు, నాకు బాగా గుర్తు. ఏ రాజకీయాల కోసం అయితే, ఏ రాజకీయాల్లో మేము ఉంటే వారికి ఇబ్బంది అవుతుందని ఆ రోజు మా నాన్న హత్య చేసినారు. విధి ఎంత విచిత్రమైనదంటే ఈ జిల్లాలో అందరికీ టికెట్లు ఇచ్చేవాళ్ళే నా కొడుకును, అందరికీ టికెట్ ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. ఈరోజు సొంత కొడుకులు టికెట్లు ఇప్పించుకోలేని పరిస్థితి, సొంత కొడుకులు ఎందుకంటే విధి నిన్ను అంత త్వరగా వదిలిపెట్టదు. నువ్వు చేసిన పాపం అంటే, నేను ఒక సింపుల్ విషయం చెప్తా, ఒకడు చచ్చాడనుకో నరకానికి పోతాడో స్వర్గానికి పోతాడు, కానీ నీ కళ్ళ ముందర నీ పతనం అది చాలా దౌర్భాగ్యంగా ఉంటుంది. ఈరోజు గ్రామాలలో ఇంతకుముందు చెప్పిన విధంగా కేవలం కక్షలు పెట్టుకొని వాడవాడు కొట్టుకొని చేస్తే ఎవడో నా ఇంటికాడ కొంపగాడు ఉంటాడని చెప్పేసి మామూలుగా చెప్తూ ఉంటారు. భయస్థుడు ఏం చేస్తారంటే భయం ఉన్న వాళ్ళందరూ నా చుట్టూ అనుకోండి అని చెప్పినాడు. అలాంటి దరిద్రమైన ఆలోచన కలిగిన వారు ఇన్నాళ్ళ వాళ్ళ ఏకఛత్రాధిపతాన్ని మా పెద్దారెడ్డి చిన్నాయన మామూలుగా స్వాములతో చెప్తూ ఉంటారు. దయ్యం పట్టిన వాడికి ఈ పక్క చెప్పుతో కొడతా అంటారు, ఈ సప్పుతో కొడతా అంటారు, బెల్ట్తో కొడతా అంటారు.
వీళ్ళకు మా చిన్నైనా కరెక్ట్ మోడు ఏ దయ్యాన్ని ఎలా ఇడిపియాలో ఎలా చేస్తే ఈ దయ్యాలు ఇడుస్తాయో ఆయపై తెలిసినట్టు నాకు తెలుసు కాబట్టి మన గ్రామాలు మన్న కూడా నాకు తెలిసి ఇప్పుడు నాకు వచ్చేటప్పుడు అన్న అన్న చెప్తున్నాడు రైతులు ఇప్పుడు మిరపకాయ వేసాము క్వింటాల్ 39000 రూపాయలు దాకపోతుంది ఎకరాకు 15 క్వింటాల్ అవుతున్నాయి ఈ రోజుకి రేట్ ఆ విధంగా ఉంది మన్న కూడా ఇన్పుట్ సబ్సిడీ దగ్గర దగ్గర 75 కోట్ల రూపాయలు రావడం జరిగింది మనకు మంచి రైతాంగం ఉన్నారు మీ పిల్లల్ని బాగా చదివించుకోండి ప్రయోజకులు చేయండి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలని ఈ కక్షల జోలికి వెళ్ళొద్దండి ప్రశాంతమైన జీవితం ఎందుకంటే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇన్న వాళ్ళ కొడుకులు ఎక్కడ కేసులలో లేరు వాళ్ళు కేసులలో లేరు పై నుంచి అందరినీ ఆడిస్తా పోయే వాళ్ళు కాలం మారింది కాలంతో పాటు అన్ని కూడా మారుతూ వస్తున్నాయి కాబట్టి ఒక మంచి జీవితాన్ని అందించడానికి అదే విధంగా ఒక మంచి పాలన అందించడానికి పైన జగన్మోహన్ రెడ్డి గారు కింద పెద్దారెడ్డి చిన్నాన వీరందరూ కూడా ఏ చిన్న సమస్య వచ్చినా మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటారు అన్ని విధాలుగా మీకు సహకరిస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను।